దేశ ముఖచిత్రం ఎలా ఉండాలో తన పాటల రూపంలో సామాన్యులకు వివరించిన గొప్ప వ్యక్తి ప్రజానౌక గద్దర్ అని కొనియాడారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింద కాసిం. జమ్మికుంట స్వామి వివేకానంద కూడలి వద్ద ప్రజా సంఘాల ఐక్య వేదిక ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళా మండలి ఆధ్వర్యంలో డిటిఫ్ నాయకుడు నరహరి అధ్యక్షతన గద్దర్ యాది సభ నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింద కాసిం హాజరయ్యారు. స్వర్గీయ గద్దర్కు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో 1997లోనే భువనగిరిలో మలిదస ఉద్యమ జెండాను గద్దర్ ఎత్తాడని అన్నారు ప్రొఫెసర్ కాసిం. జమ్మికుంటలో ఆనాటి ఆదర్శ కళాశాలల్లో గద్దర్కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. సమాజంలో దోపిడి, అంటరానితనం, లింగభేదం, వివక్షపై జీవితకాలం పోరాటం చేసిన మహానీయుడు గద్దర్ అని అన్నారు. గద్దర్ జీవితం ఒక తెరిచిన పుస్తకమని చెప్పారు. ఆయన ఆశయ సాధనలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, పౌర హక్కుల సంఘం నాయకులు, తెలంగాణ హమాలి వర్కర్స్ అధ్యక్షుడు, ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి నాయకులు, కళాకారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రకరకాల పద్ధతుల్లో పాటలు పాడుతూ, జానపద పాటలు పాడుతూ ప్రచారం చేస్తున్న గద్దరికి ఏమి చేయాలి? ఈ అంటరాని జీవితం, ఊరికి దూరంగా జీవితం, బడిలోకి రాని జీవితం, గుడిలోకి రాని జీవితం, ముట్టుకోని జీవితం. నీళ్లు తాగాలంటే బొల్లారం ప్రాంతంలో, అల్వాల్ ప్రాంతంలో నీళ్లు తాగాలంటే నల్ల వస్తుంటే ఆ నల్ల కాడ అంత దూరం. ఎవరైనా కుండలో నీళ్లు బట్టి పోస్తారేమో, బిందెల నీళ్లు బట్టి పోస్తారేమో, ఆ ఒక్క బిందె తీసుకొని వెళ్ళి దహర్తిని తీర్చుకోవాలనుకునే రోజుల్లో పంచభూతాలకి దూరమైన కులంలో పుట్టిన గద్దర్ వెతుకులాట ప్రారంభమైంది. బి నరసింహరావు పాఠాలు చెప్తారని అక్కడికి వెళితే సంగీతం సంబంధించిన సంగీతం చెప్పే మాస్టర్లు కావాలి, మంచి సంగీతం చెప్పే వాళ్ళు కావాలని గద్దర్ అడిగితే నీకు మంచి సంగీతం చెప్పే మాస్టర్ను తీసుకొస్తా అని చెప్పి బి నరసింహరావు గద్దర్ను తీసుకెళ్ళి కొండపల్లి సీతారామయ్య ముందు కూర్చోబెట్టారు.